హైదరాబాద్ శామీర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది మరో కారు. అయితే ప్రమాదాన్ని చూసేందుకు వచ్చిన వారిపై మరో కారు దూసుకుపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ, జీతాల పెంపుపై కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు రాజాంలోని మంత్రి కళా వెంకట్రావు క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిపిఎం, సిపిఐ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ హైకోర్టు సాధన సమితి డిమాండ్ చేసింది. చలో అమరావతి సందర్భంగా వెలగపూడి సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు రాయలసీమ న్యాయవాదులు. హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకు తాము వెనకడుగు వేయబోమన్నారు. దీంతో మంత్రి కాల్వ శ్రీనివాసులు లాయర్లతో చర్చలు జరిపారు. రేపు న్యాయవాదులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారని, ఆందోళన విరమించాలని కోరారు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు వైద్యారోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ లాండ్రీని, 30 పడకల సర్జికల్ వార్డును ప్రారంభించారు. అనంతరం డయాలసిస్ యంత్రాలను, సర్జికల్ వార్డులో సదుపాయాలను పరిశీలించారు. గుంటూరు జిల్లాలో కలుషిత నీటిపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందించారు అధికారులు. కలెక్టర్తో పాటుగా మున్సిపల్ అధికారులు, జిల్లా వైద్య అధికారులు స్థానికంగా ఉన్న పరిస్థితులపై దృష్టి సారించారు. సంగడిగుంట, ఆనంద్పేటలో పర్యటించిన అధికారులు స్థానికంగా ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేశారు. పైప్లైన్ తుప్పు పట్టుకోవడంతో నీరు కలుషితమవుతున్నట్లుగా గుర్తించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. మోత్కూర్ మండలం బుజలాపురంలో ఒక ప్రేమికుడు కిరాతకుడిగా మారాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీసిన ప్రియురాలు భార్గవ్ని హత్య చేశాడు. అంతేకాదు, ఈ విషయం బయటపడకుండా ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. భార్గవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విచారిస్తే అసలు విషయం బయటపడింది. భార్గవి ఒక ప్రైవేట్ సంస్థలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది. 3 ఆఫీస్కని వెళ్లిన భార్గవి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులంతా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేందర్ అలియాస్ నందు అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నరేందర్ చెప్పిన విషయాలు తెలిసి పోలీసులే షాక్ కి గురయ్యారు. భార్గవ్ని హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని పూడ్చిపెట్టాడని తేలడంతో నిందితుడిని స్పాట్ కి తీసుకొచ్చారు. శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కు తరలించారు. ఈ ఘటన భార్గవి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ప్రియురాలిని హత్య చేసి కిరాతకుడు నరేందర్ మరుసటి రోజే మరో అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇంతలోనే మర్డర్ స్టోరీ వెలుగులోకి రావడంతో ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నాడు. హైదరాబాద్ పాతబస్తీలో పట్టపగలే భారీ దోపిడీ చేశారు దుండగులు. హుస్సేని ఆలంలోని నగల వర్క్షాప్లో చొరబడ్డ 10 మంది దుండగులు మారణాయుధాలతో బెదిరించి 7.5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లిపోయారు. ఆ సమయంలో షాప్లో 20 మంది కార్మికులున్నారు. వీరిని కత్తులతో కార్మికుల్ని బెదిరించి కాళ్లు చేతులు కట్టేసి నగలు ఎత్తుకెళ్లారంటే ఈ వర్క్షాప్ గురించి బాగా తెలిసిన వారి పనే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ భారీ దోపిడీ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రత్యక్ష సాక్షుల్ని విచారించారు. 10 మంది దొంగలు వచ్చినట్లు తేలింది. వీరంతా బెంగాలీ భాషలో మాట్లాడారని తేలడం, అక్కడ పనిచేస్తున్న వాళ్లంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులు కావడంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. షాప్లోని కార్మికులతో దొంగలకు పరిచయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా 20 మంది కార్మికులున్నా 10 మంది దొంగల్ని ప్రతిఘటించలేకపోవడం కూడా మరో అనుమానానికి తావిస్తోంది. దొంగల్ని పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖలో మహిళా సంఘాలు జాయింట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాయి. విశాఖలో సభ పెడతానంటూ వర్మ మహిళలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మహిళలంటే గౌరవం లేని వర్మపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా వేంపల్లిలో మామా అల్లుళ్ళు ఘరాన మోసానికి పాల్పడ్డారు. గల్ఫ్లో ఉద్యోగాలంటూ విజిటింగ్ వీసాపై మలేషియాకు పంపి 40 మందిని మోసం చేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 100,000 నుంచి 150,000 వరకు వసూలు చేశారు. నెలకు 40 నుంచి 50,000 వరకు జీతాలు వస్తాయని నమ్మించారు. అయితే అక్కడికి వెళ్ళాక తాము అనేక ఇబ్బందులు పడడమే కాక జరిమానాలు, జైలు శిక్షలు అనుభవించమంటున్నారు బాధితులు. తాము కట్టిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గుర్తించారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు, వారి బంధువుల సెల్ ఫోన్లు, బైక్లు, విలువైన వస్తువులు దొంగతనం జరుగుతున్నాయి. దీంతో వారు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఓ సీసీ కెమెరాను బయటపెట్టారు. ఓ వికలాంగుడు బైక్ను దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ వాహనం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కంట్రోల్ అధికారి కావడంతో ఆయన సీసీ ఫుటేజ్ను పరిశీలించాడు. దొంగతనం చేసినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థులు మర్యాదాధన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బృందావనానికి అర్చకులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని నవరత్న స్వర్ణరథంపై ఉంచి శ్రీమఠం చుట్టూ ఊరేగించారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రాయలసీమ యూనివర్సిటీలో తాగిన మత్తులో 4 పోస్ట్ స్కాలర్స్ వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసిన విద్యార్థులు పై అంతస్తులో ఉన్నవారిపై దాడి చేశారు. యూనివర్సిటీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు నాయకత్వం వహించిన మద్దిలేటి అనే అతను తప్పించుకోగా మరో 3 పోలీసులు అదుపులో ఉన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో విషాదం చోటు చేసుకుంది. నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన తల్లి రాములమ్మ తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందులు ఇచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రాములమ్మతో పాటు చిన్న కూతురు ప్రియాంక చనిపోయింది. పెద్ద కూతురు లత పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్ తరలించారు. రాములమ్మకు 10 ఏళ్ల క్రితం అత్తయ్యతో వివాహం జరిగింది. అయితే అతను మరో పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో కలతలు చెలరేగాయి. తనకు అన్యాయం జరిగిందని అనేకసార్లు పంచాయతీ పెట్టినా భర్తలో మార్పు రాకపోవడంతో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది రాములమ్మ. దొంగతనాలకు అలవాటు పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ పని మనుషులకు కౌన్సిలింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసులు పనిచేసే మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో ఉంటూ నమ్మకంగా పనిచేయాలని, దొంగతనాల వైపు దారి మళ్లితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. పనిచేసే ఇంటి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా ఇబ్బంది పెట్టినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేస్తూ తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఆట కట్టించారు తిరుపతి పోలీసులు. తమిళనాడుకు చెందిన కన్నయ్య, గిరిబాబు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీ చేసి అపహరించిన బంగారు, వెండి ఆభరణాలను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన సీసీఎస్ పోలీసులు నిఘావేసి కన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి 17 లక్షల విలువ చేసే 569 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో 690 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో కంది రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అధికారులు, దళారులు కుమ్మక్కైపోయి తమను పక్కన పెట్టేసి బినామీ రైతుల కందుల్ని కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎకరానికి 1.5 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయాలన్న అధికారుల నిర్ణయంపై మండిపడుతున్నారు కంది రైతులు. ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ మండుతున్న మట్టి కుండలతో సీపీఐ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రగులుతోంది ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబుతో జగన్ కూడా ఢిల్లీలో పోరాటం చేయాలన్నారు. లేదంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ది చెబుతారన్నారు. హోదా ఇవ్వకుంటే ఏపీలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మరణించాడు. గుంటూరు జిల్లాకు చెందిన మరిబాబు 9 నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
కడుపు నొప్పితో బాధపడుతున్న మరిబాబును వారం రోజుల క్రితం జీజీహెచ్ కు తరలించారు. ప్రేగుకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్స్ అబ్జర్వేషన్ లో పెట్టారు. చికిత్స పొందుతూనే మరణించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య బస్సు యాత్రను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం బెంబేలెత్తిపోతుందన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను విమర్శించారు ఆయన. మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా ఆత్మగౌరవ సదస్సు నిర్వహించే అర్హత లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులకు సవాల్గా మారిన అంతర్జిల్లా దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 31 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రమావత్ రవి అనే యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. కుంకుడు చెట్టు తాండకు చెందిన రమావత్ రవి జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడు. కంప్యూటర్లు సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నాడు. గతంలో కంప్యూటర్లను దొంగిలించిన కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. ఆ తర్వాత విడుదలైనా తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మళ్లీ చోరీ చేస్తుండటంతో రవిని పట్టుకున్నారు. అతని దగ్గర 2,45,000 విలువ చేసే 8 తులాల బంగారం, 8 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాదిలో సినిమా సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్ విఎఫ్ఓకి నిర్మాతల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న పన్నుని 25% తగ్గించాలని నిర్మాతలు కోరుతుంటే 17% తగ్గించేందుకు అంగీకరించారు. దీనిపై అధికారిక ఒప్పందం జరగాల్సి ఉంది. సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా టాలీవుడ్ గత 6 రోజుల నుంచి బంద్ చేస్తోంది. దీనివల్ల పరిశ్రమకు దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో కొంత సానుకూలత రావడంతో శుక్రవారం నుంచి థియేటర్ల బంద్ ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్ 10th పరీక్షలు జరుగుతూ ఉండడంతో పరీక్షలు అయిపోయిన తర్వాత సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.